కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలో గల తెలంగాణ గ్రామీణ బ్యాంక్ వద్ద కన్నాపూర్ తండా గ్రామానికి చెందిన నానోద్ కమల 45 సంవత్సరాలు. తెలంగాణ ప్రభుత్వం సీఎం కేసీఆర్ 1500 డబ్బులు తీసుకునేందుకు ఉదయం వచ్చి క్యూలో కూర్చుని మృతి చెందింది. కూర్చున్న స్థలంలోనే మృతి చెందిన సంఘటన అందరినీ కలవరపెట్టింది. గుండెపోటుతో మృతి చెందిందా లేక ఏ కోణంలో మృతి చెందిందని తెలియాల్సి ఉంది. కమలకు 2 కూతుళ్లు 1 కొడుకు ఉన్నారు. వాటర్ ఫెసిలిటీ గిట్ట ఏం లేదంటారు? వాటర్ ఇక్కడే ఉన్నది. అక్కడ ఎక్కడ అక్కడ బ్రాంచ్ లో వాటర్ ఉంది. బ్రాంచ్ లో 10 మెంబర్స్ ఉంటారు. బ్రాంచ్ లో బ్రాంచ్ లో లేరు. బ్రాంచ్ లో మనకు ప్రెమిసెస్ తక్కువ ఉంటది. మనకు సర్వీస్ ఏరియా 7 విలేజెస్. మనం అక్కడ ప్రెమిసెస్ తక్కువ ఉంటాయి. క్రౌడ్ మెయింటైన్ చేయలేం కాబట్టి ఈ చెట్టు ఉంది. చెట్టు కింద కూర్చోబెడుతున్నాం. అయితే నిన్నటికి క్రౌడ్ పెరిగింది. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన ఎస్ఐ సార్ మనకు అడ్వైజ్ చేశారు, సార్ ఇంకో టెంట్ ప్రొవైడ్ చేయండి అని. ఇంకో టెంట్ కూడా పొద్దున ఇచ్చాం. పొద్దున రాగానే అక్కడ ఆ చివర నుంచి ఈ చివర దాకా ఒక్క వరుసలో 25 మంది అట్లా 200 టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాం. మిగతా వాళ్ళని రిటర్న్ పంపించేసాం. ఈ 200 మెంబర్స్లో కూడా దాదాపుగా 80 మందికి పేమెంట్ అయిపోయింది. ఇంకా 120 మెంబర్స్ ఉన్నారు. ఈ 120 మెంబర్స్ కూడా వాటర్ 4 డబ్బాలు నింపించాం. 4 బాటిల్స్ ఉన్నాయి. మళ్ళీ అక్కడ టెంట్ కింద ఒక వాటర్ ఉంది. మన బ్రాంచ్లో కూడా ఒక వాటర్ ఉంది. మనకు వాటర్ ఫెసిలిటీస్ కానీ వీళ్ళకి అన్నీ ఉన్నాయి. నేను మార్నింగ్ 2 అవర్స్ నుంచి కూడా వీళ్ళకి గైడ్ చేస్తున్నా. ప్రతి ఒక్కరికి చెప్తున్నా, మీలో అమ్మ ఎంక్వైరీ కోసం వచ్చిన వాళ్ళు ఉంటే మళ్ళీ రండి. ఏదైనా ఎమర్జెన్సీ మాకు సార్ 1500 లేకుంటే మాకు ఇల్లు గడవదు అన్న వాళ్ళు ఉంటే ఉండండి. ఖాతాలో పైసలు ఉండి ఎటన్నా పోతానే అయోమయంతో భయంతో వచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. మీకు నేను హామీ ఇస్తున్నా పైసలు ఎటు పోవని కూడా చెప్పడం జరిగింది వాళ్ళకు. అయినా కానీ వాళ్ళు కొందరు వెళ్ళిపోయారు, కొందరు ఉన్నారు. ప్రాబ్లం ఉండి ఎవరైతే ఆరోగ్యం బాగలేని వాళ్ళు, ఒక ప్రెగ్నెంట్ ఉమెన్ వచ్చింది, ఆమెను స్పెషల్ కేసు కింద పంపించాం. ఇంకొక ఆమె సర్జరీ అయింది, ఆమె స్టిచ్చింగ్ కూడా చూపించింది, ఆమెను పంపించాం. ఇలా అయినా టెంట్ కింద ఉన్న వాళ్ళు కాస్త గొడవ చేశారు. చెప్పాం వాళ్ళకి, అమ్మ మన ఇంట్లో కూడా మనకు కూడా మన ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కాబట్టి మనం కూడా మన మానవత దృక్పథంతో అర్థం చేసుకొని వాళ్ళని పంపించాలని చెప్పి ఒక 5 గురిని పంపించాము. ఈమె మన దృష్టి అంటే కొంతమందికి టోకెన్ లాగా మార్నింగ్ నేను రాకముందే ఇక్కడ మన పాత బ్రాంచ్ అటెండర్ గా పనిచేస్తాం.